ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. క్రైస్తవ కోణం అనే ప్రోగ్రాం ద్వారా మీలో చాలా మందికి ఉన్న సందేహాలను తీర్చగలుగుతున్నాం. ఈ రోజు ఈ ఎపిసోడ్ ద్వారా మరిన్ని సందేహాలను తీర్చడానికి మన మధ్య ఉన్నారు జాన్ పాల్ గారు. నమస్తే సార్. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు సార్? అమ్మా బాగానే ఉన్నాను, నేను దేవుని దయవల్ల. ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ అన్నిటిలో మోస్ట్లీ చాలా వరకు కవర్ చేసాం కదా సార్? ఇప్పుడు మనం అసలు క్రిస్టియానిటీలో ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం సార్. క్రైస్తవ కోణం. మనం ఏ చర్చ్కి వెళ్ళినా గానీ మనకి రక్షణ 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 అని తెగ వినిపిస్తుంది కదండి. అవునవునమ్మా. అసలు రక్షణ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటండి? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే రక్షణ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ఆ మతాల్లో ఈ కాన్సెప్ట్ యొక్క క్లారిటీ ఎక్కడా కూడా కనిపించదు. కేవలం క్రిస్టియానిటీలో మాత్రమే రక్షణ ప్రణాళికను గురించినటువంటి కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. అందుకని క్రిస్టియానిటీకి ఇంత వాల్యూ వచ్చింది, క్రిస్టియానిటీ యొక్క గొప్పతనం అనేది ఇంత పెరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది లేకపోతే క్రిస్టియానిటీకి వాల్యూయే లేదు. కనుక ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే అదృశ్యమైన దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి గంభీరమైన ప్రణాళికలో భాగమే రక్షణ ప్రణాళిక మనుషుల కొరకు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావడం ప్రాముఖ్యమైన ఉద్దేశం రక్షణ ప్రణాళికలోనికి మనుషులను తీసుకురావడం. కనుక యేసుక్రీస్తును అంగీకరించడం అంటేనే రక్షణ ప్రణాళికను పరోక్షంగా అంగీకరించినట్లు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ రక్షణ ప్రణాళికను గురించి డీటెయిల్గా తెలుసుకోకపోతే చాలా మిస్ అయిపోతాం. కనుక రక్షణ అంటే కాపాడబడడం అని మనం అర్థం చేసుకోవచ్చు, లేకపోతే భద్రపరచబడడం అని అర్థం చేసుకోవచ్చు. కదా క్రిస్టియానిటీలో రక్షణ ఎలా కలుగుతుందండి మనకి? అంటే మొదట భద్రపరచబడము అనే విషయం దేని నుండి భద్రపరచబడాలి అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేని నుండి భద్రపరచబడాలి అంటే మొదటగా మన యొక్క ఆత్మ మన స్వభావ రీత్యా మనం నిత్య నరకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేకపోతే మన స్వభావ రీత్యా దేవుని ఉగ్రతకు పాలయ్యే అవకాశం ఉంది. కనుక దేవుడే ఏం చేశాడంటే ఈ యొక్క ఆత్మను రక్షించుకునే ప్రక్రియను ఏం చేశాడంటే మనుషులకు ఆ అవకాశం ఇచ్చాడు. కనుక మనిషి తనంతట తాను కాపాడబడలేడు, రక్షించాలి అని దేవుని మనసులో ఉంది. రక్షించకపోతే మనిషి తన యొక్క ఆత్మను లాస్ అయిపోతాడు, నిత్య నరకంలోకి వెళ్ళిపోతాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క గంభీరమైనటువంటి ప్రణాళికను మానవ జాతి ముందు ఉంచాడు. ఇప్పుడు దేని నుండి మనిషి రక్షించబడాలని అర్థం చేసుకోవాలంటే తాను ప్రమాదంలో ఉన్న తన ఆత్మను రక్షించుకోవడము అనే కాన్సెప్ట్ని మనిషి తెలుసుకోవాలి. అంటే తన ఆత్మ ప్రమాదంలో ఉంది, ఆ ప్రమాదం ఏం పొంచి ఉంది అంటే నిత్య నరకం. తన ఆత్మ పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఇక్కడే అర్థం చేసుకుని ఆ ఆత్మను రక్షించుకోవాల్సిన బాధ్యతను ఇక్కడే తీసుకోవాలి. దానికి కావలసినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఇక్కడే చూసుకోవాలి, తర్వాత చేద్దాంలే అంటే అది కుదరదు. కాబట్టి ఏ విధంగా రక్షించబడాలి అని అడిగావు కదమ్మా, ఏ విధంగా రక్షించబడాలి అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో యేసు క్రీస్తు ద్వారా వెల్లడైనటువంటి ఆ రక్షణ ప్రణాళికను మనస్ఫూర్తిగా అంగీకరించడం ద్వారా మనం రక్షించబడడానికి అవకాశాలు ఉంటాయి. అంగీకరించడమే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనం రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. సార్ మీరు అన్నట్టే రక్షణ అంటే భౌతిక సంబంధమైనదా లేదా ఆత్మీయ సంబంధమైనదా? రక్షణ అనేది అది భౌతికమైన మాటలాగా కనిపించినప్పటికీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఆలోచించాల్సింది దేవుడు భౌతికమైన విషయాల నుండి రక్షించడము అనే కాన్సెప్ట్ కాదు. ఓల్డ్ టెస్టమెంట్లో ఈ రక్షణ ప్రణాళిక అదృశ్యంగా ఉంది, భౌతికమైనటువంటి విషయాలలో ఇశ్రాయేలులను రక్షించడాన్ని బట్టి తన ప్రణాళికను తెలియజేశారు. కానీ న్యూ టెస్టమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఇది ఆత్మను రక్షించుకునేటువంటి ఒక ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కనుక ఆ ఆత్మను రక్షించుకునేటువంటి ప్రక్రియ కొరకే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది, ఆయన చనిపోయి తిరిగి లేవడం కూడా జరిగింది. ఈ విషయాన్ని అంగీకరించి ప్రాక్టీస్ చేయడం అనేది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేయాలి. 100% ఈ విషయం మీద దృష్టి పెట్టుకోవాలి. ఈ విషయం మీద దృష్టి పెట్టలేదు అంటే
ఏ విధమైన ఆశీర్వాదానికి అర్హులుగా మార్చబడడం అయితే కుదరదు. అసలు మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? రక్షణ పొందడానికి దీనికి మనం చేయాల్సింది మన ఫెయిత్. ఈ దేని మీద విశ్వాసం ఉంచాలి అంటే, మన కొరకు దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి చనిపోయి తిరిగి లేచాడు అనే విషయం మీద విశ్వాసం ఉంచాలి. దీని మీదే కదా ప్రపంచంలో చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన చేతగా చచ్చిపోయాడు, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, వాళ్ళకు విషయం అనేది నమ్మడానికి ఇష్టం లేదు. వాళ్ళు యేసుక్రీస్తు అంటే ద్వేషంతో వాళ్ళ మనసును నింపుకున్నారు. ఏదో వాళ్ళ దేవుణ్ణి తక్కువగా చేసేస్తున్నామని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు విపరీతమైన ప్రచారాలు వైరల్ చేసేస్తున్నారు, ప్రజల మనసులోకి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఇదే, వాళ్ళు ఎంత వైరల్ చేసినా, వాళ్ళు ఎంతగా వాళ్ళ విషయాన్ని ప్రజల్లోకి నాటాలని ట్రై చేసినా కానీ ఒక రియాలిటీ అనేది రియాలిటీ అనండి. కనుక యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు అనేవి మానవ జీవిత విడుదల కొరకు ఒక ప్రమాదం నుండి, లేకపోతే ఆత్మను రక్షించడానికి దేవుడు మనిషికి ఇచ్చిన ఒక అవకాశంగా తీసుకుంటే సరే, లేదు అంటే వాళ్ళే నష్టపోతారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు మిస్ అయిపోతారు. దీనికి మనం వాళ్ళని ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు, ఎవరిని తృణీకరించాల్సిన పని లేదా. అంటే వేరే మతాల్లో రక్షణ లేదంటారా సార్? వాళ్ళ కాన్సెప్ట్ ఉంటే, ఇదిగో ఈ కాన్సెప్ట్ ఇది ఉందని ఆ క్లారిటీగా చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనం క్లారిటీగా ఈ కాన్సెప్ట్ ఇది, ఈ విధంగా మీరు అంగీకరించాలి, దీనిలోకి మీరు రావాలి, మీ మనస్సును ఈ విధంగా విశ్వసిస్తేనే అనే విషయాన్ని క్లారిటీగా మనం చెబుతున్నాం కదా. అంటే సృష్టికర్త అయిన దేవుడు మానవాళికి అంతటికీ ఇచ్చినది ఇదయ్యా అని మనం చెబుతున్నాం. లేదు లేదు, మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది అంటున్నారు. ఓకే, దానికి మనం ఏం చేయలేము దాన్ని. కనుక వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు మేము నమ్ముతాము, మేము దానిలోనే ఉంటామంటే దానికి మనం బలవంతం చేయలేం కదా. మనం జస్ట్ ఒక డీటెయిల్ ఇవ్వడం వరకే, వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు అంగీకరిస్తారు, లేకపోతే లేదమ్మా. అసలు రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? రక్షణ పొందడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాలు అంటూ ఏం లేవు. దేవుడు ఈ భూమి మీద మనిషికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ ప్రత్యక్షతలో ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి విషయాన్ని నమ్మి విశ్వసించి దాని చొప్పున ఏంటంటే అడుగులు వేయడం అనేది నేర్చుకోవాలి. అంటే దాని చొప్పున ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన శిష్యులు ఏదైతే నమ్మారో విశ్వసించారో పునాది వేశారు, ఆ యొక్క సిస్టమ్ చొప్పున నేర్చుకోవాలంతే. రక్షణకి ఇంకా మారు మనసుకి ఏమన్నా సంబంధం ఉందంటారా? అదేనమ్మా, రక్షించబడము అనే కాన్సెప్ట్ ఏంటంటే మారు మనసు దగ్గర నుండి స్టార్ట్ అవుద్ది. ఎందుకు అని అంటే, ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన విషయాలను కాదనుకుని దేవుడు నిర్ణయించినటువంటి ప్రణాళిక వైపు మనసు తిప్పుకుంటేనే కదా మారు మనసు వచ్చేది. ఈ లోక సంబంధమైన చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని మైండ్ వద్దనుకోవాలి కదా. వద్దనుకుంటేనే అది మారు మనసు. అంతేగాని ఈ రోజుల్లో మారు మనసును కూడా పక్కదారి పట్టించేస్తున్నారండి. రక్షించబడడం కోసం, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో చేర్చబడడం కోసం మారు మనసు అనే కాన్సెప్ట్ని పక్కకు పట్టించేసి ఒకరికి నచ్చినట్టుగా ఇంకొకళ్ళు ఉండే మారు మనసు కోసం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి ఈ రోజు. ఏమ్మా అది ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వింటలేదు, పాస్టర్ గారు మా పిల్లలు వచ్చి మా మాట వింటలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏ మార్పు కోసం ప్రార్థన చేయాలి అంటే, వీళ్ళ పిల్లలు వీళ్ళ మాట వింటే చాలు, ఏం చేయను అసలు. అంటే రక్షణ ప్రణాళికను వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం వాళ్ళు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటలే. ఓకే, పాస్టర్ గారు కూడా ఏమంటున్నారు, ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదయ్యా, మీ పిల్లల కోసం మార్పు కోసం మేము ప్రార్థన చేసేస్తాం. ఏ మార్పు కోసం చేయాలి? దేవుని యొక్క రక్షణ ప్రణాళికలకు వాళ్ళ మనసులు మార్చబడడం కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కలగడం కోసం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మను వాళ్ళలో కలిగించడం కోసం వేడుకోవాలి. ఇలాంటిదేమి లేకుండా, అయ్యా మా భర్త మారట్లేదని మరొకరు వస్తారు, మా భార్య మారట్లేదని మరొకరు వస్తారు అంటే ఒకరికి అనుగుణంగా ఒకరు మార్చేయడానికి దేవుడు ఉన్నాడా? లేదు. టోటల్గా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను అర్థం చేసుకునే ఆ కాన్సెప్ట్లోనికి మనసు మార్చబడే ప్రక్రియ అనేది చేయాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, విభిన్నమైన బోధలు వచ్చేసినాయి. ఏ బోధ ద్వారా మనకి రక్షణ పొందుతుంది? ఈ రోజుల్లో బిజినెస్ టెక్నిక్స్ లో భాగంగా ప్రజల మనసులకు తగ్గట్టుగా ఏంటంటే, ఏదో ఒక ప్రచారం చేసి ప్రజలను అట్రాక్ట్ చేసుకునే ఒక పద్ధతిని సమాజం ఉపయోగిస్తుంది. సపోజ్ బూస్ట్ ఉంది, సచిన్ టెండూల్కర్ ఏం చేస్తాడు, యాడ్ ఇస్తాడు. నిజంగా సచిన్ టెండూల్కర్ ఆగి బలవంతుడయ్యాడంటే 100% అది రాంగ్ అని నేను అనుకుంటాను. కానీ జస్ట్ ఆ యాడ్ కోసం కొన్ని డబ్బులు తీసుకుని మాత్రం ఇచ్చాడు. కానీ సచిన్ టెండూల్కర్ను చూసి వాళ్ళకి చాలా బిజినెస్ జరిగింది. అలాగే క్రిస్టియానిటీలో ఏంటంటే, మనుషుల మనస్సులను క్యాచ్ చేసే విధంగా బోధలు తయారు చేసుకున్నారు.
అంటే మనుషుల మనసులను వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకునే విధంగా, మనుషులు వాళ్ళ వెనకాల ఉండే విధంగా ఈ బోధనలు కూడా ఏం చేసుకున్నారంటే దానికి తగ్గట్టు తయారు చేసుకున్నారు. తయారు చేసుకుని ఈ బోధించేటువంటి ప్రక్రియలో ఈ రక్షణ అనే విషయం పక్కకెళ్ళిపోతుంది, పరిశుద్ధత అనే విషయం పక్కకెళ్ళిపోతుంది, మార్మన్స్ అనే విషయం పక్కకెళ్ళిపోతుంది, ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు ఏ బోధల ద్వారా పొందగలము అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా కలిగేటువంటి ఆ ప్రక్రియల వలన మనకి ఏ లాభం కలుగుద్ది అనేది అర్థవంతంగా చెప్పగలిగిన బోధ ద్వారానే మనం నమ్మి రక్షించబడడానికి అవకాశం. బోధలు అందరూ చేయొచ్చు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వసించకపోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయో, ఎలాంటి లాభాలు కలుగుతాయో ఆ డీటెయిల్ అనేది మన మనసుకు అర్థం చేసి మన మనస్సును నమ్మడానికి ఎంకరేజ్ చేసేటువంటి బోధే మనల్ని రక్షించడానికి నడిపించే బోధ. రక్షణ పొందడం అన్నా బాప్తిజం పొందడం అన్నా ఒకటేనా సార్? రక్షించబడము బాప్తిజం పొందడము అనేది ఒకటేనా అంటే మారు మనస్సు మనసుకు సంబంధించింది, రక్షించబడడం మనసుకు సంబంధించింది. ఇప్పుడు ఈ రక్షణను తెలియజేసే ప్రక్రియలో భాగంగా బాప్తిస్మము అనే దాన్ని సమాజంలో తీసుకోవడం జరుగుతుంది. అది మరణ పునరుద్ధానాలకు సూచనగా తెలియజేసే ఆ సందర్భమే బాప్తిస్మం. కనుక రక్షించబడిన వ్యక్తి ఆల్రెడీ నేను యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వసించాడు కాబట్టి తను కూడా సమాజంలో నేను ఇలా విశ్వసించాను అని ఆ బాప్తిస్మ ప్రక్రియ ద్వారా చూపిస్తున్నాడు. కనుక బాప్తిస్మం ముందు ప్రొసీజర్ అనేది చేయకుండా ఈ రోజుల్లో ఏంటంటే బాప్తిస్మం తీసేసుకుంటున్నారు, మేము రక్షించబడ్డాం, పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాం అని ఇలాగ భ్రమపడుతున్నారు. ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే రక్షింపబడినట్టే అంటారా సార్? బాప్తిజం తీసుకునడానికి ముందు ఫస్ట్ దేవుని విషయాల కొరకు, పరలోక రాజ్యం విషయాల కొరకు, రక్షణ ప్రణాళిక కొరకు మరమనసు పొందాలి. రక్షణ ప్రణాళిక కొరకు మరమనసు పొందిన తర్వాత ఆ మారు మనసు ప్రక్రియలో రక్షించబడిన నిశ్చయత కూడా మనసు కలగాలి కదా. అంటే మనసులో నేను రక్షించబడ్డాను అనే కన్ఫర్మేషన్ రావాలి కదా. ఆ వచ్చిన తర్వాత ఎస్ నేను బాప్తిజం తీసుకుంటాను అనేటువంటి ఒక ప్రొసీజర్లోకి వెళ్ళాలి. ఇలాంటి క్రమంలోకి మనసును తీసుకెళ్లకుండా బాప్తిజం ఇచ్చేస్తున్నారు. ఎందుకని అంటే మనసు ఎక్కడ ఉంటుంది అంటే ఇంకా సరైనటువంటి అవగాహన లేని స్థితిలోనే ఉంటుంది. ఏదో ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించేసి బాప్తిజం ఇచ్చే ప్రక్రియను చేసేస్తున్నారు. బాప్తిజం పొందేసిన వాళ్ళకేమో వాళ్ళు ఎందుకు బాప్తిజం తీసుకున్నారో అర్థం కావట్లే. అయ్యా బాప్తిజం తీసుకుంటే మా పాస్టర్ గారు పరలోకం వెళ్ళిపోతారయ్యా అన్నారు ఒకళ్ళేమో. ఇంకొకళ్ళేమో బాప్తిజం తీసుకుంటే రోగాలు తగ్గుతాయ్యా అని మేము బాప్తిజం తీసుకున్నానయ్యా అన్నారు ఇంకొకళ్ళేమో. ఇలాంటివన్నీ కూడా క్రైస్తవ సంఘాల్లో చేరిపోయి బయట వాళ్ళకి ఒక తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇది చాలా డేంజరస్ అండి. కనుక ఇక్కడ క్రిస్టియానిటీలో రక్షణ ప్రణాళిక అనే ఒక బేసిక్ మీద టోటల్గా క్రిస్టియానిటీ డిపెండ్ అయి ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోతాం. రక్షణ పొంది బాప్తిజం తీసుకోకపోతే కరెక్టే అంటారా? రక్షించబడిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వ్యక్తి ఆ నిశ్చయతలోకి వచ్చిన తర్వాత ఆ నిశ్చయతను ప్రజల ముందు వెల్లడి చేయడం కోసం చేసే ప్రక్రియ బాప్తిజం. అలాంటప్పుడు బాప్తిజం తీసుకోవడంలో ఇంకా ఆగడగా రక్షించబడిన తర్వాత వ్యక్తి ఈ ప్రక్రియ అంతా బలవంతంగా చేసేది కాదమ్మా, మనస్సును ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఇన్వాల్వ్ చేసే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి. మనస్సు ఇన్వాల్వ్ అవ్వకుండా ఏది చేసినా కానీ 100% ఫెయిల్ అయిపోతాం, ఆ యొక్క స్పిరిచువల్ వే అనేది మిస్ అయిపోతాం. సార్ మీరు చెప్పినట్టే రక్షణ పొందిన తర్వాత బాప్తిజం తీసుకుంటామన్నారు కదా, మరి బాప్తిజం తీసుకున్నాక ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తున్నారు? ఇప్పుడు సపోజ్ పరలోక రాజ్యం వెళ్ళేటువంటి ఆ ప్రక్రియ అనేది ఈ రక్షణ ప్రణాళికలో డే బై డే తమను తాము డెవలప్ చేసుకుంటూ, తన మనస్సును డెవలప్ చేసుకుంటూ, అలా డెవలప్ చేసుకున్న ఏ వ్యక్తి అయినా కానీ యేసుక్రీస్తు సారూప్యంలోనికి మార్చబడే ప్రక్రియలోకి వెళ్తాయి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొసీజరే క్రిస్టియానిటీ. ఇదేమీ లేకుండా పరలోక రాజ్యం నేను వెళ్ళిపోతాను అంటే దేవుడితో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలం అమ్మా అది. అంటే దేవుడితో ఉండడం అంటే ఒక ప్రొసీజర్ గుండా వెళ్ళినప్పుడు మన మనసు దేవుని మనసులాగా మార్చబడి భూమి మీద అక్కడ దేవునితో ఉండే ఒక భాగ్యాన్ని సంపాదించుకునే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఇది ఊహించుకుని భ్రమపడి చేసేది కాదు, వెళ్ళేది కాదు. మనసు చంచలమైనది కదండి, తీరా రక్షణ పొందిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగితే? 100% మనసు చంచలమైందే. ఈ లోకంలో చాలా ప్రభావాలు మనసును ప్రభావితం చేస్తాయి.
ఈ సృష్టి ప్రభావాలు చేస్తాయి, దురాత్మ శక్తుల ప్రభావాలు చేస్తాయి, మనిషిని మనస్సును బలహీనం చేయడం అనేది 100% నిజమం. అదే మనం గమనించుకోవాల్సింది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనం అపవాది తంత్రాలను ఎరుగని వారం కాదు అంటాడు. అంటే మన విశ్వాసాన్ని, మన రక్షణ ప్రణాళికల నుండి పక్కకు తప్పించే విషయాల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఎందుకని అంటే మనం విలువైన వాటిని కోల్పోతామేమో అనేటువంటి ప్రక్రియలో మనం జాగ్రత్త పడకపోతే ఆటోమేటిక్గా విలువైన వాటిలో నుండి పక్కకి వెళ్ళిపోతాం కదా. కనుక కానీ ఈ విషయాన్ని గురించి అయితే చాలా బోధలు ఉన్నాయి. కానీ ఈ ప్రక్రియను అవలంబింప చేయడము అనేది ముఖ్యంగా భావించట్లేదు ఈ బోధించేటువంటి వాళ్ళు. ముందేంటంటే మేం చెప్పేది కరెక్ట్, మేం చెప్పేది కరెక్ట్ అనేటువంటి ఈ గొడవలు ఎక్కువైపోయింది. కానీ ప్రజలను ఈ యొక్క ప్రక్రియలో అవలంబింప చేయడమే ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ప్రజలు క్రీస్తు సారూప్యంలోకి వారి యొక్క మనస్సును, క్రీస్తు గుణ లక్షణాలను సొంతం చేసుకోవడం అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఫైనల్ గా పరలోక రాజ్యం చేరడం అనేది ప్రాముఖ్యం. అది రక్షణ యొక్క స్టార్టింగ్ అది, రక్షణ యొక్క ఎండింగ్ అది. ఇన్ కేస్ మనం చూసుకున్నట్టయితే రక్షణ పొంది వెనక్కి తిరిగితే ఏమన్నా నష్టాలు ఉన్నాయా సార్? రక్షణ నిశ్చయిత ఒక వ్యక్తి పొందిన తర్వాత మరలా లోకం కావాలి అనుకుని వెళితే, చూడండి, దేవుని వలన పొందుకోవలసినటువంటి ఏదైనా కానీ ఆటోమేటిక్గా మిస్ అవుతాయి. ఎందుకు అంటే ఇది వద్దనుకుంటున్నావు, అది కావాలనుకున్నావు. మన మనస్సు ఇది కావాలి అనుకుంటే దీనికి రిలేటెడ్గా ఉన్నాయన్నీ కూడా వస్తాయి, అది కావాలి అనుకుంటే దానికి రిలేటెడ్గా ఉన్నాయన్నీ వస్తాయి. లోకం కావాలి అనుకున్నాం అనుకోండి, మన మనస్సు లోకం కావాలని కోరుకుంది, ఎస్, నేను బలవంతం చేసేదేం లేదు. లోకానికి రిలేటెడ్గా ఓకే సాతాన్ ఉందా, సాతాన్ వస్తుంది. లోకానికి రిలేటెడ్గా సమస్యలు ఉన్నాయా, సమస్యలు వస్తాయి. శాంతి పోగొట్టుకుంటాం, శాంతి పోగొట్టుకుంటాం, అన్నీ వస్తాయి. ఓకే దీనికి రిలేటెడ్గా, దేవునికి రిలేటెడ్గా నీ మనసును ఉంచుకోవడానికి కష్టమైన ట్రై చేసావా? ఓకే నెమ్మదికి దీనికి రిలేటెడ్గా ఉందా, నెమ్మది వస్తుంది, దేవునితో సహవాసం వస్తుంది. ఈ భూమి మీద ఉండగానే దేవునితో ఒక అద్భుతమైనటువంటి సంబంధము, దేవుడు మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఈ లోకంలో కలుగుద్ది. ఇవన్నీ కూడా మిస్ అయిపోతావా? ఓకే మిస్ అయిపో. కాబట్టి దీనిలో ఏంటంటే మనం ఎస్ నిశ్చేతలోకి లేకపోతే ఆ క్రమంలోకి వచ్చాం, నిశ్చేతలో మనం ఉన్నాం, ప్రణాళికలో కొనసాగినంత సేపు దీనికి రిలేటెడ్ అన్నీ వస్తాయి. ఇది వద్దు అనుకున్న మరుక్షణం, మారిన మరుక్షణం దాని రిలేటెడ్ అంటే. కనుక ఇది రక్షణ అనేది ఒక వస్తువు కాదు, ఒక ప్రొసీజర్, ఒక విధానం. ఒక వస్తువు అనుకోండి, కొనుక్కున్న వస్తువు పోయిందంటే దొరుకుద్దో లేదో చెప్పగలం. కానీ ఇది ఒక ప్రొసీజర్లో నువ్వు నడిచినంతసేపు ఆ ప్రొసీజర్ రిలేటెడ్గా ఉన్నాయని వస్తాయి. ఆ ప్రొసీజర్లో నువ్వు నడవనప్పుడు రిలేటెడ్గా లేనియన్ని మిస్ అయిపోతాయి. ఈ మధ్య మనం చూసినట్టయితే జనాలు ఎలాగో బాప్తిజం తీసేసుకున్నాం కదా, ఇంక వెనక్కి వెళ్ళిపోతే తప్పేంటి, ఎలాగో మనకి పరలోక రాజ్యం వచ్చేసింది కదా అనుకుంటున్నారు. మరి అలా వెనక్కి వెళ్ళిపోతే ఈ బాప్తిజం వేస్ట్ అంటారా? చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో ఏదైనా కానీ వేస్ట్ చేసుకున్నట్టే కదా. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలనుకున్నాడమ్మ, దానికి స్టార్టింగ్ నుండి సపోజ్ 10th అయిన దగ్గర నుండి బైపీసీ తీసుకుంటాడు, తర్వాత వచ్చేటప్పటికి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా రాస్తూ ఉంటాడు. సపోజ్ బైపీసీ దగ్గరే ఆగిపోయాడు అనుకుందాం, డాక్టర్ అయిపోయాడని ఊహించుకుంటే సరిపోతుందంటారా? మరి అది అంతే. కనుక ఎక్కడో బాప్తిజం దగ్గర ఆగిపోయి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని అనుకున్నాడు అనుకోండి, లేదు అంటే ఇంకెక్కడో నేను రక్షించబడ్డాను, ఆ నిశ్చయిత నాకు వచ్చేసింది కాబట్టి ఇంకా ఏం పర్లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేయచ్చు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండేయచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నడిచేయచ్చు. కుదరదు. లేదు, దానికి రిలేటెడ్గా దేవుడు ఎలా ఉండమంటున్నాడో దేవుని వాక్యంలోనే మనకు చాలా క్లియర్గా కొత్త నిబంధన పత్రికలు అన్ని చాలా క్లియర్గా చెప్పినాయి. దాని చప్పున మనం నడవాల్సిందే, అండ్ లేకపోతే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ మనం కోల్పోవడం జరుగుతుంది. వాక్యం ఎరిగిన తర్వాత కూడా ఎందుకని జనాలు తప్పిపోతున్నారండి? వాక్యం ఇంత క్లారిటీగా తెలిసినప్పటికీ తప్పిపోతున్నారు కాబట్టి బయట వాళ్ళందరికీ అంత అవకాశం వచ్చింది. ఇంతకు ముందు రోజుల్లో తప్పిపోయేవాళ్ళు తక్కువ అని పాటించేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు పూర్వపు రోజుల్లో. ఇప్పటి రోజుల్లో తప్పిపోయేవాళ్ళేమో ఎక్కువ, పాటించేవాళ్ళు తక్కువైపోయారు. ఒక రకంగా పాటించేవాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారు అని వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. రెండు, ఒకవేళ ఎవరైనా పాటించడానికి పూనుకున్నారు అనుకోండి, వాళ్ళను ఏ విధంగా బ్లేమ్ చేయాలా అని తప్పులు వెదుగుతా చుట్టూ ఒక 1000 కళ్ళతో గమనించుకునే పరిస్థితి. అంతేగాని ఎందుకని అంటే మేం చేయలేంది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓకే బ్రదర్ చేయండి అని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఈ రోజుల్లో భక్తి విషయంలో అసలు ఎక్కడ కనబట్టలేదా. కాబట్టి
వీళ్ళలో లోపాలు ఎక్కడ దొరుకుతాయబ్బా, ఆ లోపాలను పట్టుకుని ఇంకా నలుగురికి ఎలా చెప్పాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భక్తి విలువలందరినీ నలుగురు దృష్టిలో ఎలా పాడు చేయాలి. కాబట్టి ఇది అన్యులు కాదు చేసేది, క్రిస్టియన్సే ఇలా చేస్తున్నారు. కాబట్టి వాక్యం ఎరిగి ఎందుకు తప్పుతున్నారంటే, ఇదిగో ఇలాంటి మానసిక స్థితి కలిగిన వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలో మారు మనసు పొందకపోవడాన్ని బట్టి, పొందాల్సిన అవసరం అనేది వాళ్ళు గుర్తించకపోవడాన్ని బట్టి, దానికోసం ప్రయాసపడి ప్రార్థన చేసుకోకపోవడాన్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఇలా తయారయ్యారు. క్రిస్టియానిటీని కూడా నలుగురిలో ఇలాగ తయారు చేస్తున్నారు. తీరా తప్పిపోయిన తర్వాత కూడా విశ్వాసులాగా వేషధారణలా తిరుగుతున్నారు కదండి, మరి దాని గురించి ఏమంటారు? విశ్వాసుల మాదిరిలాగా వాళ్ళు చర్చికి వెళ్ళొచ్చు, అన్ని చేయొచ్చు అమ్మా, దాని గురించి మనం అనేది ఏమి లేదు. దేవుని దృష్టిలో వాళ్ళు యాక్సెప్టబుల్ కాదు కదా, దేవుడు అంగీకరించే ప్రక్రియలో నుండి వాళ్ళు మిస్ అయిపోయారు కదా. ఇక్కడ ఉండొచ్చు, చర్చిలో యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు, అన్ని చేయొచ్చు, ఒకవేళ నేను పాస్టర్గా బోధించవచ్చు, కానీ నేను తప్పిపోతే దేవుడు ఎలా అంగీకరిస్తాడు ఏంటి? నాకు తెలిసిన జ్ఞానాన్ని బోధించేయచ్చు, నలుగురిని అట్రాక్ట్ చేసేయచ్చు, ఇదంతా కూడా తాత్కాలికంగానే ఉంటది. కానీ దేవుని దృష్టిలో మాత్రం దేవుని ఎదుటికెళ్ళి నిలబడినప్పుడు తప్పును తప్పుగానే ఎంచుతాడమ్మా. అది చెప్పే నేనైనా అంతే, ఇంకెవరైనా అంతే. రక్షణ పొందిన తర్వాత తప్పిపోయి మళ్ళీ తిరిగి మారు మనసు పొందడం సాధ్యమేనా? ఒక రకంగా చెప్పాలంటే బైబిలే చెప్పింది చాలా కష్టమని. ఎందుకని అంటే మన మనసు ఆల్రెడీ ఒక విషయానికి అలవాటు పడిపోయిన తర్వాత మరలా తిరిగి మనసు మారడం అంటే చాలా కష్టం. ఎన్నో సంవత్సరాలు ఈ లోకంలో మన మనసు అనే చెడుకి పాపానికి అలవాటు పడిపోయింది. అలాంటి మనస్సు మార్చబడి దేవుని ప్రక్రియలోకి వచ్చింది, మరలా ఈ ప్రక్రియలో నుండి తప్పి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత, ఇదంతా ఒక లాంగ్ ప్రొసీజర్ అనమాట. మరలా లోకంలో కొంతకాలం వెళ్ళిపోయింది, మరలా మనసు మారడం అంటే ఒక రకంగా చాలా కష్టం. అయినా సరే దేవుని కృపలో వాళ్ళు గనక మార్చబడితే ఖచ్చితంగా దేవుని యొక్క క్షమాపణ పొందుకునే అవకాశం ఉంది, ఆ తర్వాత దేవుని ఆశీర్వాదం ఏదైనా పొందుకునే అవకాశం. ఎప్పటి వరకు మిస్ అయిపోయినట్టే, అప్పటి వరకు వచ్చిన ఫలితాలన్నీ పొందాల్సిందే. ఈ గ్యాప్ లో వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్ష పడుతుంది అంటారా? శిక్ష ఈ లోకంలోనే పడిపోద్ది కదమ్మా ముందు. ఎందుకని అంటే పడన అవసరం లేదు, మనం చేసిన తప్పే మనం శిక్షిస్తుంది. ఎక్కడో ఈ లోకం విడిచిన తర్వాత శిక్ష గురించి ఆలోచించకపోయినా, ముందు ఏంటంటే ఈ లోకంలో ఒక వ్యక్తి తప్పు చేశాడంటే దానికి తగ్గ రిజల్ట్ అనేది 100% వచ్చేస్తుంది ఏంటి. దాన్ని ప్రత్యేకంగా ఎవరో మనం ఏం తీర్పు తీర్చిన అవసరంలే, ఎందుకు అనవసరంగా మనం టెన్షన్ పడ్డాం. కనుక మనం ఈ లోకంలో అప్పటి వరకు ఎన్ని తప్పులు చేసామో అన్ని తప్పులకు తగ్గ శిక్ష అనేది ఈ లోకంలో భరించాల్సిందే. అవమానమో ఏళనో ఇంకోటో ఇంకోటో ఎలాగో శిక్ష వస్తుంది అంటున్నారు కదా, మరి ఇంకా బాప్తిజం ఎందుకండి తీసుకోవడం? అమ్మ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ చేసుకునేది ఎందుకనంటే ఒక అర్థవంతమైన జీవితంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి, జీవిత పరమార్థాన్ని మనం అనుభవించడానికి, గాడ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రెజెన్స్ కానివ్వండి, ఆయనతో ఒక సహవాసం కానివ్వండి, ఇలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాలను అనుభవించడానికి ఈ జీవితాన్ని తయారు చేసుకోవడానికి. అంతేగాని ఇంకెందుకు మన జీవితం ఎలాగో నష్టపోయాం కాబట్టి ఇలా ఉందాము అని డిసైడ్ అయ్యామనుకోండి, ఇవన్నీ మిస్ అయిపోతాం. ఈ లోకంలో మనం కోరుకున్నట్టుగా కష్ట నష్టాలు పడి మన జీవితాన్ని ఈ లోకంలో లాస్ అయిపోతాం, ఈ లోకం విడిచిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకనంటే సాతానుతో మనం ఏకీభవిస్తున్నాం కదా, అందుకని నరకానికి వెళ్ళిపోతాం. ఓకే సార్, రక్షణ ప్రాముఖ్యతను చెప్పారు కదా, మరి ఆ రక్షణ ఎలా కాపాడుకోవాలి? రక్షణ కాపాడుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే దాని వాల్యూ ఫస్ట్ మన మైండ్కి అర్థం కావాలి. ఒక విషయాన్ని గురించి వాల్యూస్ అర్థం కాకపోతే ఆ వ్యక్తి దాని విషయంలో కాపాడుకోవడం శ్రద్ధ రాదు. రక్షణ యొక్క వాల్యూ ఏంటి అనేది మైండ్లో పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఉండాలి. రక్షణ వాల్యూ అర్థమైనప్పుడు దాన్ని కాపాడుకోవడంలో కూడా శ్రద్ధ వస్తుంది. రక్షణ వాల్యూ అర్థం కానప్పుడు దాన్ని కాపాడుకోవడంలో ఎప్పటికీ శ్రద్ధ రాదు. ఈ రోజుల్లో ఆ రక్షణ వాల్యూ అనేది అర్థం చేసుకోవడం లేదు, కాపాడుకోవడంలో శ్రద్ధ లేదు, కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైపోతున్నారు. కనుక రక్షణ వాల్యూస్ అర్థమైన వ్యక్తులు ఎవ్వరూ కూడా రక్షణను కాపాడుకోలేని స్థితిలో ఉండరు. కాపాడుకోవడానికి 100% ప్రయాసపడతారు, కష్టపడతారు, వాళ్ళ మనసును కాపాడుకోవడానికి ట్రై చేస్తారు దేవుని సహాయం. మరి సార్, రక్షణలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? స్థిరంగా ఉండడానికి దేవునితో సహవాసం అనేది చాలా ముఖ్యం. దేవునితో సహవాసం చేయకపోతే ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఏ వ్యక్తి నిలబడ్డాడు? ఎందుకని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనస్తత్వాలు లోకం వైపు మనసును మార్చేయడానికి అవకాశం ఉంది. కనుక దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని విషయాలకు మనసు విలువివ్వాలి,
తమను తాము తగ్గించుకుని దేవుని ఎదుట బ్రతకడానికి సిద్ధంగా ఉండగలగాలి. అప్పుడే దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఈ భూమి మీద కాపాడుకోవడంలో స్థిరత్వం కలిగి ఉండగలం, కాపాడుకోగలం, పరలోక రాజ్యం చేరగలం. ఇదే పరలోక రాజ్యం చేరిన తర్వాతే రక్షణ అనే కార్యం ఫుల్ఫిల్ అయినట్టు అవుతుంది. ఈ లోకంలో ఫుల్ఫిల్ అవ్వదు రక్షణ కార్యం, ఇక్కడ మొదలై పరలోకం చేరడంలో అది పూర్తవుతుంది. కాబట్టి ఇది చాలా వండర్ఫుల్ ప్రాసెస్. ఇది ప్రాక్టీస్ చేయడమే చాలా అద్భుతం. ఇది చేయగలిగితేనండి దానిలో వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఏముందలే టేక్ ఇట్ ఈజీ పాలసీలో తీసుకుంటే ఈ లోకంలో ఇక చాలా మిస్ అయిపోతున్నామని చాలా మంది ఈ రోజుల్లో ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అయితే ఎవరు మేము చేయలేం. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక అద్భుతమైన రక్షణ ప్రణాళికని ప్రపంచానికి అనుగ్రహించారు. అలాంటి భాగ్యాన్ని అందరూ పొందుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని దీవించునుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రక్షణ గురించి ఎన్నో సందేహాలు మాలో ఉన్నాయి, వాటిని చాలా చక్కగా చెప్పారు. మా వ్యూవర్స్ అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ సమయం వెచ్చించి మా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు అండి. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకనంటే ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరికీ ఈ విషయంలో ఒక స్పష్టత ఉండాలి. స్పష్టత రావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏ సంఘానికి వెళ్ళినా ఈ విషయంలో ఒక స్పష్టతతో నడుచుకుని వారి జీవితాన్ని నిర్మించుకోవడం చాలా అవసరం. అలాగ మీ అందరూ కూడా ఉండాలని ఒక దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. చూశారు కదండి, రక్షణ గురించి ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటినీ జాన్ పాల్ గారు ఎంత చక్కగా సమాధానం చెప్పారో. రక్షణ గురించి ఇంకా సందేహాలు ఉన్నాయా? అయితే వెంటనే మాకు సంప్రదించండి. వెంటనే మా నెంబర్స్కి కాల్ చేయండి. మీ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో మాకు తెలియపరచండి. వచ్చే వారం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ మినిస్ట్రీస్ పరిచర్య గుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.